నమస్కారం అండి. మనము సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మీద అవగాహనకు ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాము. అయితే నేను ఇంతకుముందు వాటిలో అసలు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటి, దాంట్లో ఎట్లాంటి ఉద్యోగాలు ఉంటాయి, దానికి ఏం అర్హత ఉండాలి, ఇవన్నిటి మీద డిస్కస్ చేశాను. ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్లో సిలబస్ డిస్కస్ చేయబోతున్నాం. అసలు సివిల్ సర్వీసెస్లో ఏముంటుంది, ఏం చదివి ఎగ్జామ్ క్రాక్ చేయాలి, ఈ ఎగ్జామ్కి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, ఒక వ్యక్తికి సివిల్స్ వస్తుందా లేదా అని చెప్పడానికి ఏమైనా లక్షణాలు ఉండాలా, ఇట్లాంటివన్నీ ఇక ముందు మనం చర్చించుకోబోతున్నాము. అయితే సిలబస్కి వస్తే నేను మీకు ఇంతకుముందు ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పాను. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ మూడు ఉంటాయి. అయితే నేనేం చేస్తానంటే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ప్రిలిమ్స్ సిలబస్ ఏముంటుంది అదంతా మీకు పీపీటీస్లో పక్కకి స్క్రోల్ అవుతుంది. కానీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రిలిమ్స్లో ఏముంటుంది, మెయిన్స్లో ఏముంటుంది, ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్నది. మనము ప్రిలిమ్ సిలబస్ చూసుకుంటే రెండు పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ని మనం జనరల్ స్టడీస్ అని అంటాం. ఇప్పుడు మీకు పీపీటీలో కనిపించబోయేది పేపర్ వన్ సిలబస్, అది జనరల్ స్టడీస్ సిలబస్. దాంట్లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. మళ్ళీ వరల్డ్ జాగ్రఫీలో ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ ఎక్సెట్రా. దాని తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, దీంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇంక్లూషన్, డెమోగ్రఫిక్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ అండ్ సో ఆన్. దాని తర్వాత జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్, జనరల్ సైన్స్. ఇది మన సిలబస్. దీన్ని మనం పేపర్ వన్ జనరల్ స్టడీస్ సిలబస్ అని అంటాం. మనము సైన్సెస్ని రెండు భాగాలుగా విభజిస్తాం. ఒకటేమో ఫిజికల్ సైన్సెస్, ఇంకొకటి సోషల్ సైన్సెస్. ఫిజికల్ సైన్సెస్లో మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వస్తుంది. సోషల్ సైన్సెస్లలో మీకు జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సివిక్స్ అని అంటాం. మనం ఎస్ఎస్సిలో చదువుకొని ఉంటే, ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సిలో చదువుకొని ఉంటే, మీ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఫోర్ డివిజన్స్ ఉంటాయి: జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఈ ఫోర్ డివిజన్సే ఇందులో మెయిన్ సబ్జెక్ట్స్. జాగ్రఫీ భూగోళ శాస్త్రం అంటాం. మనము భూమి గురించి, నీళ్ళ గురించి, వాతావరణం గురించి చదువుకునేది జాగ్రఫీ. హిస్టరీ మన చరిత్ర. ఎకానమీ, ఎకనామిక్ టర్మ్స్, ఇప్పుడుండే వాణిజ్య సంబంధాలు ఇవన్నీ వస్తాయి. సివిక్స్ అన్న లేదా పాలిటీ అన్నప్పుడు మనం గవర్నమెంట్ గురించి, అసలు గవర్నమెంట్ అంటే ఏంటి. మనం ఎప్పుడైనా చూస్తే మనకు ప్రెసిడెంట్ కనిపిస్తారు, ప్రైమ్ మినిస్టర్ కనిపిస్తారు. అసలు ప్రెసిడెంట్ ఎందుకు, ప్రైమ్ మినిస్టర్ ఎందుకు, వీళ్ళ పనితీరు ఏంటి, వీళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ మనకు సివిక్స్లో వస్తాయి. సో సివిక్స్నే మనం పాలిటీ అని అంటాం. సో ఇవి ఫోర్ కోర్ ఏరియాస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జనరల్ స్టడీస్లో ఫోర్ కోర్ ఏరియాస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ. నేను మళ్ళీ మీకు ఒక్కొక్క లైన్ చదివి దాని గురించి డీటెయిల్గా చెప్తాను. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, దీని మీనింగ్ ఏంటంటే సమకాలీన పరిస్థితులు, ఇప్పుడు ఏ అంశాలు అయితే వార్తలలో ఉన్నాయో వాటి మీద మంచి అవగాహన ఉండడం చాలా అవసరం. సివిల్స్కి ప్రిపేర్, సివిల్స్ అనే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, స్పెషలీ జర్నలిస్ట్ సర్వీస్. గవర్నమెంట్ సర్వీసెస్లలో రెండు విభాగాలు ఉంటాయి, ఒకటి జర్నలిస్ట్ సర్వీస్ అంటాం, ఒకటి స్పెషలైజేషన్ అంటాం. సివిల్ సర్వీసెస్ అనేది జర్నలిస్ట్ సర్వీస్. అదే మీరు ఐఏఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అని అంటాం, అక్కడికి వెళ్ళేసరికి అది స్పెషలైజ్డ్ సర్వీస్. ఈ రెండిట్లో తేడా ఏంటి అంటే, జర్నలిస్ట్ సర్వీస్ అంటే ఎవరైనా పరీక్ష రాయొచ్చు. మీరు ఇంజనీర్ అయ్యి రాయొచ్చు, డాక్టర్ అయ్యి రాయొచ్చు, లేకపోతే డిగ్రీ హోల్డర్ అయ్యి మామూలు బీఏ, బీకామ్ చేసి కూడా రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు. అండ్ మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లోనైనా పెట్టచ్చు. అంటే మీరు ఒక ఈ రోజు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ తనని ఒకరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటారు, ఇంకొక రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి డైరెక్టర్ లాగా అపాయింట్ చేయొచ్చు, మూడో రోజు ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ లాగా అపాయింట్ చేయొచ్చు. వీటిని మనం జర్నలిస్ట్ సర్వీస్ అని అంటాం. తర్వాత స్పెషలైజ్డ్ సర్వీస్, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇటు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. స్పెషలైజ్డ్ సర్వీస్లో ఏమవుతుందంటే, ఆ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పరీక్ష రాయొచ్చు. అంటే దానికి క్వాలిఫికేషన్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఆ పరీక్ష తీసుకోవడానికి అర్హత. అండ్ వాళ్ళదంతా టెక్నికల్ సైడ్ ఉంటుంది, వాటిని మనం టెక్నికల్ సర్వీసెస్ అని కూడా అంటాం. ఇది తేడా జర్నలిస్ట్ సర్వీస్కి, టెక్నికల్ సర్వీసెస్కి. ఎప్పుడైనా జర్నలిస్ట్ సర్వీసెస్లలో జనరల్ స్టడీస్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే దానికి ఎక్కువ మార్కులు కేటాయించబడతాయి. ఆ జనరల్ స్టడీస్లో నాలుగు భాగాలు: హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ. అయితే దీంతో పాటు
కరెంట్ అఫైర్స్ మీద కంపల్సరీగా ఎంఫసిస్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ అంటే మీరు న్యూస్ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్లో ఏమేమి వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ FATF గ్రే లిస్ట్లోనే ఉంది, దాన్ని బ్లాక్ లిస్ట్లో చేయాలి అని ప్రతిపాదన ఉంది, కానీ ఇండియా గ్రే లిస్ట్లోనే ఉంచాలని అంటుంది. అసలు ఈ FATF ఏంటి, గ్రే లిస్ట్ ఏంటి, పాకిస్తాన్ ఎందుకు అందులో పెట్టారు, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటి, ఇట్లాంటి వాటి మీద మీకు అవగాహన ఉండాలి. సివిల్ సర్వీసెస్లలో 40% పేపర్, ఆల్మోస్ట్ 40% పేపర్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని అడుగుతాడు. అంటే సమకాలీన పరిస్థితులకి సంబంధించిన సబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ బేస్ చేసుకునే మీ 40% పేపర్ ఉంటుంది. దానివల్ల మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఒక మంచి న్యూస్ పేపర్ని చదవడం అలవాటు చేసుకోవాలి. యూజువల్గా సివిల్స్కి ఎవ్వరు ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళని మేము హిందూ చదవమని చెప్తాం. ఎందుకంటే అసలు సివిల్స్ అంటేనే నువ్వు హిందూ చదువుతున్నావా లేదా, మీరు ఎవరికైనా చెప్పండి నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అని, నువ్వు హిందూ చదువుతున్నావా లేదా అని అడుగుతారు. అంత కామన్ అనమాట, సినానమస్, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి హిందూ సినానమస్. హిందూ చదవాలి, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ హిందూ, హిందూ బేస్ పేపర్. దాని తర్వాత మీరు ఇంకేమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వేరే దాంట్లో వస్తే కూడా చదవచ్చు. అది కాకుండా ద ఎకనామిస్ట్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది, అది మీకు ఇంటర్నేషనల్ అఫైర్స్కి చాలా ఇంపార్టెంట్, ఇండియాకి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి యోజన, కురుక్షేత్ర అని రెండు మ్యాగజైన్స్ వస్తాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసే మ్యాగజైన్. ఈ రెండు మ్యాగజైన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు కరెంట్ అఫైర్స్కి చదవాలి. మీకు బేసిక్ అర్థం కావాల్సింది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అన్నది ఒక సబ్జెక్ట్ కాదు, ఉన్న సబ్జెక్ట్స్లోనే కొత్త కొత్తగా జరిగే అంశాలని మనం కరెంట్ అఫైర్స్ అంటాం. ఉదాహరణకి రేపొద్దున ఒక కొత్త రాజ్యాంగ సవరణ వస్తే అది కరెంట్ అఫైర్స్, కానీ దాని సబ్జెక్ట్ పాలిటీ. అలాగే ఒక కొత్త ఎక్స్కవేషన్ అంటే కొత్తగా ఏదైనా కనుక్కున్నారు హిస్టరీకి సంబంధించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కో ఇంకా దేనికో సంబంధించి, అది హిస్టరీలో కరెంట్ అఫైర్స్. అలాగే ఎక్కడో ఎర్త్క్వేక్ వచ్చింది, అది జియోగ్రఫీలో కరెంట్ అఫైర్స్. కొత్త పాలసీ, ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్ లేదా కొత్త స్కీమ్ లాంచ్ అయింది, అది ఎకానమీలో కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అన్నది ఒక సబ్జెక్ట్ కాదండి, కరెంట్ అఫైర్స్ అన్నది ఉన్న సబ్జెక్ట్స్లో అప్డేట్. దాన్ని మనం ఎంత బాగా చదువుకుంటే సివిల్స్ అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, దాన్ని బట్టే మీకు మార్క్స్ వస్తాయి. 40% పేపర్ దాని మీద ఉండి ఉంటుంది. తర్వాత మీకు హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్. హిస్టరీ ఆఫ్ ఇండియా అని అంటే అర్థం ఏంటంటే ఏన్షియంట్, మెడీవియల్, మోడర్న్. మనం హిస్టరీని మూడు భాగాలుగా విభజిస్తాం. ఏన్షియంట్ హిస్టరీ అంటాం, మెడీవియల్ హిస్టరీ అంటాం, మోడర్న్ హిస్టరీ అంటాం. ఈ మూడు భాగాలు చదవాలి ప్రిలిమ్స్కి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి మీకు ఏన్షియంట్, మెడీవియల్ ఉండదు, మోడర్న్ మాత్రమే ఉంటుంది. అలాగే కల్చర్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ భాగం, మన సంస్కృతి గురించి, అది దాన్ని కూడా బాగా చదవాలి. హిస్టరీకి మీరు ముందు చదవాల్సిన పుస్తకాలు NCERT ఓల్డ్ ఎడిషన్స్, పాత ఎడిషన్స్ దొరుకుతాయి, 1990 ఎడిషన్స్ దొరుకుతాయి. ఏన్షియంట్ హిస్టరీకి ఒకటి ఉంటుంది, మెడివియల్ హిస్టరీకి ఒకటి ఉంటుంది, మోడర్న్ హిస్టరీకి ఒకటి ఉంటుంది. ఆ మూడు చదవాలి, ప్లస్ థీమ్స్ అని దొరుకుతాయి, థీమ్స్ కంపల్సరీగా చదవాలి. అంటే ఇప్పుడు కరెంట్ NCERT బుక్స్, మీరు CBSE సిలబస్ అని ఉంటారు, CBSE సిలబస్లో వాడే టెక్స్ట్ బుక్స్ ఇవి. CBSEలో కూడా 6-12 టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా చదవాలి. ఫస్ట్ బేసిక్ బుక్స్ అవి, అవి చదివిన తర్వాత మీరు ఇంకా దేన్నైనా రెఫర్ చేయండి, ఇండియాస్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ బై బిపిన్ చంద్ర, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇండియా పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్కి, ఇవన్నీ చదవచ్చు. కానీ ఫస్ట్ NCERTs, NCERTs చదివిన తర్వాతనే మిగతావి. అయితే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అని ఉంది. మామూలుగా చూస్తే ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఒక భాగం, దానికని దాన్ని సపరేట్గా మెన్షన్ చేశారు. దాని అర్థం ఏంటంటే దీని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దీని మీద ఇంకా జాగ్రత్తగా చదవాలి. ఖచ్చితంగా ప్రతి ఇయర్ ప్రిలిమ్స్లో ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద కనీసం 2-3 ప్రశ్నలన్నా వస్తాయి. ఏ టాపిక్స్ అయితే మీకు సిలబస్లో డైరెక్ట్గా చెప్పబడతాయో ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. వరల్డ్ జియోగ్రఫీ చదవాలి, ఇండియన్ జియోగ్రఫీ చదవాలి. కానీ మీకు ఎక్కువ మటుకు ప్రశ్నలు ఇండియన్ జియోగ్రఫీ మీద వస్తాయి. దీనికి మీకు ఫస్ట్ సోర్స్ వచ్చేసి NCERT టెక్స్ట్ బుక్స్. 6-12, 6th క్లాస్ నుండి 12th వరకు ఉన్న అన్ని NCERT టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. ఎందుకు నేను ఇన్నిసార్లు NCERT టెక్స్ట్ బుక్స్, స్కూల్ బుక్స్ ఎందుకు చదవమంటున్నాను అంటే, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సింది NCERTs నుండి. ఆ బుక్స్లోంచి ప్రశ్నలు డైరెక్ట్గా వస్తాయి, హిందూలోంచి ప్రశ్నలు డైరెక్ట్గా వస్తాయి. అందుకనే ఖచ్చితంగా ఆ పుస్తకాలు చదవాలి. దాని తర్వాత మీకు సెకండ్ ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి
అట్లస్ మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే ఆ రెస్పెక్టివ్ టీచర్స్ చెప్తారు, లేదా బ్లాక్ స్వాన్ కానీ ఆక్స్ఫర్డ్ గ్రామర్ అట్లస్ కానీ, ఈ రెండు అట్లసెస్లలో మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. అట్లస్ కంపల్సరీగా చూడాలి. అట్లస్ ఎందుకు చూడాలి అంటే మనము జియో పాలిటిక్స్ అని ఒక పదాన్ని వాడతాం. ఇప్పుడు ఉదాహరణకి ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి చాలా సహాయం చేస్తుంది. ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి చేసినంత సహాయం బహుశా ఇంకే దేశానికి చేయట్లేదు. ఎందుకు మనం వాళ్ళ కోసం అంత చేస్తున్నాం అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో పాకిస్తాన్ ఉంది. రేపు పొద్దున మనం పాకిస్తాన్ని కార్నర్ చేయాలి అనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుండి మనకు ఈజీ అవుతుంది. మనం ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియా నుండి పాకిస్తాన్ని మొత్తం రౌండ్ ఆఫ్ చేయొచ్చు. సో జియో పాలిటిక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఒక దేశం ఉన్న లొకేషన్, వరల్డ్ మ్యాప్లో దాని లొకేషన్ ఎక్కడుందో దాన్ని బట్టి ఆ దేశంతో మనం మన దౌత్య సంబంధాలని డిసైడ్ చేసుకుంటాం, మన డిప్లొమసీని డిసైడ్ చేసుకుంటాం, మన రిలేషన్షిప్ని డిసైడ్ చేసుకుంటాం. దాన్ని మనం జియో పాలిటిక్స్ అంటాం. జియో పాలిటిక్స్ కంపల్సరీగా జియో పాలిటిక్స్ అర్థం చేసుకోవాలి అనుకుంటే అట్లీస్ అసలు ఫస్ట్ ఏ దేశం ఎక్కడుంది, దేని పక్కకి ఏది ఉంది అన్న నాలెడ్జ్ లేకపోతే ఇంటర్నేషనల్ అఫైర్స్ అర్థం కావడం చాలా కష్టం. దానికోసం మీకు అట్లీస్ ఉండాలి. కరెంట్ అఫైర్స్ మీరు చదివేటప్పుడు కూడా మీకు ఒక ప్లేస్ న్యూస్లో వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ ఎక్కడుంది, ఏ దేశంలో ఉంది, లేదా ఏ రాష్ట్రంలో ఉంది, దాని నుండి పారుతున్న నదులు ఏంటి, అక్కడ ఏమైనా పెద్ద కొండలు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలి. మీ కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ అడుగుతారు. సో అట్లీస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ బేసిక్ బుక్స్. దాని తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అన్నది నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు సివిక్స్ మనం స్కూల్లో సివిక్స్ అని చదువుతాము. అదే మనము ఇక్కడ కొంచెం ఇలాబరేట్గా అంటే చాలా క్షుణ్ణంగా చదువుతామన్నమాట, పరిశీలిస్తాం ఇక్కడికి వచ్చేసరికి. అయితే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి మీరు ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదవాలి. ఎన్సీఆర్టీస్ 6 to 12 ఉంటాయి, అంటే 6 to 10 పాలిటీ, తర్వాత 11 and 12 పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. కంపల్సరీగా అవి చదవాలి. వాటితో పాటు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, దాన్ని ఇంకొక బైబిల్, దీనికి అదే బెస్ట్ సోర్స్ అని నమ్ముతాము. సో ఆ బుక్ ఒకటి చదవాలి. ఇక్కడ మీకు ప్రభుత్వం పనితీరు, ప్రభుత్వం చేసే పనులు, ప్రభుత్వం బాధ్యతలు, ప్రభుత్వం మీద ఉన్న రెస్ట్రిక్షన్స్, కట్టుబాట్లు ఏంటి, ఏది కట్టడి చేస్తుంది ప్రభుత్వాన్ని, కోర్టు ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ మనం ఇక్కడ చదువుకుంటాం. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్. కాకపోతే ఇక్కడ ఒక్కటే క్లిష్టమైనది ఏంటంటే రాజ్యాంగం మీద మంచి అవగాహన రావాలి. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నెక్స్ట్ ఏరియా. ఇప్పుడు మీరు గమనించుంటే నేను 4 కోర్ ఏరియాస్లో హిస్టరీ గురించి మాట్లాడినాను, జాగ్రఫీ గురించి మాట్లాడినాను, పాలిటీ గురించి మాట్లాడినాను, నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనే హెడ్డింగే మనకేం చెప్తుందంటే మాకు కోర్ ఎకానమీ వద్దు, మాకు సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కావాలి. అంటే కోర్ ఎకానమీ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఇట్లాంటివి మనం కోర్ ఎకానమీ అంటాం. అది ప్యూర్లీ సబ్జెక్టివ్. సి యూపీఎస్సి ప్యూర్లీ సబ్జెక్టివ్ అడగడం చాలా రోజులైంది మానేసి. చాలా తక్కువ ప్రశ్నలు వస్తే ఒక్క ప్రశ్న వస్తుంది. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ అంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్. ఇప్పుడు కొత్త స్కీమ్ ఏమైనా లాంచ్ అయింది, పాలసీ ఏమైనా లాంచ్ అయింది, దీనివల్ల ఎట్లాంటి అభివృద్ధి జరగబోతుంది, అభివృద్ధి పరమైన ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు. సో దాని మీదనే ఎక్కువ మటుకు ఫోకస్ ఉండాలి, స్కీమ్స్ మీద, పాలసీస్ మీద. మళ్ళీ మీకు ఎకానమీకి సంబంధించిన కొత్త కొత్త పదాలు న్యూస్లో వస్తాయన్నమాట, ఆ పదాల మీద, వీటి మీద మీకు ఎక్కువ ఫోకస్ ఉండాలి. అయితే మీరు టాపిక్స్ చదివితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఒక టాపిక్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీకు మళ్ళీ ఎన్వైరన్మెంట్లో వస్తుంది. పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్. డెమోగ్రఫిక్స్ అంటే ఏంటి, పాపులేషన్ స్టడీని మనం డెమోగ్రఫిక్స్ అని అంటాం. మీకు సెన్సెస్ గురించి దాంట్లో వాడే పదాలు, ఇప్పుడు టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటాం, ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ అని అంటాం, రిప్లేస్మెంట్ రేట్, ఇవన్నీ పదాల అర్థం తెలియాలి మీకు. సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ అంటేనే స్కీమ్స్, పాలసీస్, ఇవన్నీ మీకు ఎకానమీ కిందకు వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ మీకు జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్వైరన్మెంట్, ఇకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ అని ఉంది. మామూలుగా చూసుకుంటే ఎన్వైరన్మెంట్, వాతావరణానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం జాగ్రఫీలో ఒక భాగంగా పరిగణిస్తాం. కాకపోతే సిలబస్ ప్యాటర్న్ మారినప్పటి నుండి ఎన్వైరన్మెంట్ అన్నది ప్రత్యేకంగా మెన్షన్ చేయబడింది. దాని పర్యవసనం ఏంటంటే జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్ కలిపి మీకు ప్రతి ఆడాది కనీసం 25 ప్రశ్నలు వస్తాయి. మినిమంలో మినిమం 25 క్వశ్చన్స్ వస్తాయి.
మ్యాక్సిమం 45, జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్ ఈ రెండు కలిపి మినిమం 25, మ్యాక్సిమం 45. అందుకనే వీటిని చాలా బాగా చదవాల్సి ఉంటుంది. జాగ్రఫీ చదివిన తర్వాత ఎన్వైర్న్మెంట్ చదవాలి. ఎన్వైర్న్మెంట్లో కాన్సెప్ట్స్ ఒకటి, అంటే ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం, కార్బన్ ఫుట్ ప్రింట్ అని అంటాం, ఓకే, బయోస్పియర్ అని అంటాం, బయోస్పియర్ రిజర్వ్ అంటాం, మళ్ళీ బయోడైవర్సిటీ అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, ఇవన్నీ ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన పదాలు. వీటి మీనింగ్ తెలియాలి. అలాగే మనము కన్వెన్షన్స్ అని ఒక వర్డ్ వాడతాం. కన్వెన్షన్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, మనం చేసుకున్న ఒప్పందాలు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో చేసుకున్న ఒప్పందాలు. కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అని అంటాం, కన్వెన్షన్ ఆన్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని అంటాం, హేజల్ కన్వెన్షన్, బేసిల్ కన్వెన్షన్, ఇట్లాంటివి మీకు మనకు చాలా కన్వెన్షన్స్ వస్తాయి. రోటర్డామ్ కన్వెన్షన్, ఈ కన్వెన్షన్స్ దేనికి సంబంధించినవి? అవి ఎప్పటి నుండి వాడుకలో ఉన్నాయి? ఇండియా వాటిని సైన్ చేసిందా లేదా, ఒప్పుకుందా లేదా, వాటి కింద అయిన ముఖ్యమైన అంశాలు ఏంటి, ఇవన్నీ మీకు ఎన్వైరన్మెంట్లో కవర్ అవుతాయి. లాస్ట్ టాపిక్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అని ఇచ్చారు, కానీ జనరల్ సైన్స్ కంటే ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. జనరల్ సైన్స్ అంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి వస్తాయి. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇట్లాంటివి చదవాలి. బయోటెక్నాలజీ, ఇప్పుడు మనకి కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యి ఉంది, దానికోసం ఏదైనా విరుగుడు కనుక్కుంటే, మందు కనుక్కుంటే అది బయోటెక్నాలజీ కిందకి వస్తుంది. అదే మనం కరోనా వైరస్ తీసుకుంటే అసలు దాని కాజ్ ఏంటి, అది ఎందుకు చైనాలోనే స్ప్రెడ్ అయింది, అసలు చైనా నుండి ఎందుకు మొదలైంది, ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ అడిగే ఆస్కారం ఉంటుంది. జనరల్ సైన్స్లో మీరు సబ్జెక్టివ్ సైన్స్ కంటే కరెంట్ బేస్డ్ ఎక్కువ చదవడం బెటర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్. ఇది మీ పేపర్ 1 సిలబస్ అండి. పేపర్ 2కి వచ్చేసరికి మనం దీన్ని సీసాట్ అని అంటాం. సీసాట్లో కాంప్రిహెన్షన్, నేను ఇంతకుముందు చెప్పాను మీకు, సీసాట్లో మీకు 200కి 66 మార్కులు మాత్రమే రావాలి. అది వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో దీని మీద ఒకవేళ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉండి, ఇంగ్లీష్ మామూలుగా వచ్చిన ఈజీగా క్లియర్ అయ్యే పేపర్ ఇది, దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. కాకపోతే ఏం చెప్తామంటే, పరీక్ష కంటే ఒక 1 నెల రోజుల ముందు నుండి 2 రోజులకు ఒకసారి పాత పేపర్లు ఏమన్నా తీసుకొని సాల్వ్ చేయండి, లేదా మోడల్ పేపర్స్ దొరుకుతాయి బయట, చాలా ఇన్స్టిట్యూట్ పేపర్స్ దొరుకుతాయి, అవన్నీ తీసుకొని సాల్వ్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ పోకూడదు అని చెప్తాం. రిస్క్ తీసుకోకుండా ఉండడానికి ఒక 10-15 పేపర్స్ సాల్వ్ చేయమని చెప్తాం. దీంట్లో కాంప్రిహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవి టాపిక్స్. యూజువల్గా సౌత్ ఇండియన్స్కి మ్యాథ్స్ పెద్ద సమస్యగా ఉండదు, ఎందుకంటే మ్యాక్సిమం ఇంజనీర్స్ రాస్తారు ఎగ్జామ్. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ కాదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అనుకుంటే, దీనికి ఆర్ఎస్ అగర్వాల్ అని ఒక బుక్ దొరుకుతుంది, అది ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అండ్ కాంప్రిహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది ఇంగ్లీష్కి సంబంధించింది. మీకు ఒక చిన్న పారా ఇస్తారు, దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానికి సంబంధించిన ప్రశ్న కిందకి ఇస్తారు. అది మనం ఆ ఇన్ఫర్మేషన్ చదివి ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవాలి ఉన్న ఆప్షన్స్లోంచి. అది కాంప్రిహెన్షన్. ఇలాంటి ప్రశ్నలు వస్తే ఇంగ్లీష్ నుండి, ఇంగ్లీష్ కొంచెం హై లెవెల్ ఉంటుంది, కానీ దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఓవరాల్ 66 మార్క్స్ మాత్రమే రావాలి దీంట్లో. కాబట్టి కొంచెం ప్రిపరేషన్, కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఈ పేపర్ క్లియర్ అవ్వడం చాలా ఈజీ. ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్. ఇప్పుడు మనం మెయిన్స్కి వస్తే, మెయిన్స్లో మనకి మామూలుగా మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. నేను ప్యాటర్న్ ముందు కూడా చెప్పాను, లాంగ్వేజ్ పేపర్స్ 2 ఉంటాయి, ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్. దాని తర్వాత జనరల్ స్టడీస్ పేపర్స్ అంటే అందరూ ప్రతి ఒక్కరూ రాయాల్సిన 4 పేపర్లు ఉంటాయి, పేపర్ 1, 2, 3, 4. దాని తర్వాత ఎస్ఏ, తర్వాత ఆప్షనల్. ఆప్షనల్లో మనకు చాయిస్ ఉంటుంది, మనకి ఏది నచ్చితే. 23 ఆప్షనల్స్ ఉంటాయి, అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి, మనకి ఏ సబ్జెక్ట్ నచ్చితే దాన్ని ఎంపిక చేసుకునే సౌలభ్యం ఆప్షనల్స్లో ఉంటుంది, కానీ మిగతా పేపర్స్ అందరూ రాయాలి. అలాగే ఇండియన్ లాంగ్వేజ్ పేపర్లో కూడా మనకు వెసులుబాటు ఉంటుంది, అంటే నాకు, నేను తెలుగు కాబట్టి నేను తెలుగులో రాస్తాను, ఇంకొకరు ఇంకేదైనా సబ్జెక్ట్ లాంగ్వేజ్లో రాయొచ్చు, తమిళ్, కన్నడ. మనకి షెడ్యూల్ 8లో లిస్ట్ చేసిన 22 లాంగ్వేజెస్లలో మనం ఏ లాంగ్వేజ్నన్నా చూస్ చేసుకోవచ్చు. పేపర్ ఏ ఇండియన్ లాంగ్వేజెస్కి 300 మార్కులు, దాంట్లో కనీసం 30% అంటే 90 మార్క్స్ వస్తే కానీ మనం క్లియర్ అవ్వం. అలాగే పేపర్ బి ఇంగ్లీష్కి 300 మార్కులు, దాంట్లో 25% అంటే 75% వస్తే పాస్. ఇవి పాస్ అయితే కానీ మన మిగతా పేపర్స్ని ఇవాల్యుయేట్ చేయడం అనేది జరగదు. మెయిన్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఏ పేపర్ 2 అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4, ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2. మీరు గమనిస్తే 3 గంటల సమయం అంటే 180 మినిట్స్లో 250 మార్క్స్కి సంబంధించిన ఆన్సర్స్ రాయాలి.
ప్రతి క్వశ్చన్ వెయిటేజ్ 10 నుండి 15 మార్కుల మధ్యలో ఉంటుంది, 10 to 15 మార్క్స్. అంటే మీకు ప్రాక్టికల్గా ఒక్క ప్రశ్న రాయడానికి 10 నిమిషాల వ్యవధి కూడా రాదు. దీనికి కావాల్సింది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత క్లియర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇది మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఇప్పుడు ఎస్ఏకి వస్తే, ఎస్ఏ పేపర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉన్న టైం చాలా బాగా సరిపోతుంది. మీరు రాయాల్సిన రెండే రెండు ఎస్ఏలు, చాయిస్ చాలా వైడ్ ఉంటుంది. 4 టాపిక్స్ ఇచ్చి ఒక్క టాపిక్ మీద రాయమంటారు, 4 ఇచ్చి 1 రాయమంటారు, 4 ఇచ్చి 1 రాయమంటారు. సో మొత్తం 8 టాపిక్స్ నుంచి మీరు 2 టాపిక్సే రాయాలి. దీంట్లో ఏదన్నా అడగచ్చు, అంటే ఎకానమీ అడగచ్చు, సొసైటీ అడగచ్చు, పాలిటీ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈసారి జరిగిన మెయిన్స్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి అడిగారు, అది పాలిటిక్స్ సంబంధించిన ప్రశ్న. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి అడిగారు, అది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎస్ఏ టాపిక్. సో అట్లా ఏదైనా అడగచ్చు. అయితే సాధారణంగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎస్ఏ ఎప్పుడు ముందు ప్రిపేర్ అవ్వద్దు. మీరు మిగతా 4 జనరల్ స్టడీస్ పేపర్స్ చదివిన తర్వాత ఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎస్ఏ రాయాలి అంటే కనీసం నేను 1200 లేదా 1500 వరకు వర్డ్స్ రాయాలి. 1200 to 1500 వర్డ్స్ రాయాలి ఒక టాపిక్ మీద. అసలు నాకు ఆ టాపిక్ ఏబిసిడి కూడా తెలియకుండా నేను రాయడం ఇంపాసిబుల్. అందుకనే మేము యూజువల్గా ఏం చెప్తామంటే, ఫస్ట్ మీరు ఫస్ట్ 4 పేపర్స్ కంప్లీట్ చేసుకోండి. జనరల్ స్టడీస్ అన్నది కంప్లీట్ చేయండి. అది కంప్లీట్ చేస్తే మీకు ఒక ఎస్ఏ రాయడానికి కావాల్సిన పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పాలిటీ మీకు జనరల్ స్టడీస్ కింద వస్తుంది, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ జనరల్ స్టడీస్ కింద వస్తుంది. సో మీరు జనరల్ స్టడీస్ చదివితే ఆటోమేటిక్గా మీకు చాలా ఈజీ అవుతుంది ఎస్ఏ రాయడం. మీరు మళ్ళీ దానికోసం సపరేట్గా ప్రిపేర్ అవ్వడము, సపరేట్గా పాయింట్స్ గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉట్టి కావాల్సింది ఏంటి, ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. అండ్ ఎస్ఏ కూడా ప్రిడిక్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మీకు యూజువల్గా మన చుట్టుపక్కల పరిస్థితులని, కరెంట్ అఫైర్స్లో బాగా నాంతున్న అంశాలని తీసుకొని అది ఎస్ఏ లాగిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఒక 4-5 ఏళ్ల నుండి అసలు ప్రెస్ రోల్ ఏంటి, డెమోక్రసీలో ప్రెస్ ప్రజాస్వామ్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది ప్రెస్, దానివల్ల వచ్చే నష్టాలు లాభాలు వీటి మీద చాలా చర్చ జరుగుతుంది. ఒక ప్రతిపాదన ఏంటంటే ప్రెస్ని అసలు టోటల్గా రెగ్యులేట్ చేయాలంటే గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకురావాలి, తీసుకురాకూడదు. గవర్నమెంట్ ప్రెస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది, పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి ప్రెస్లో, ఇట్లాంటివి ఎన్నో మనం వింటూ ఉన్నాం. ఇవన్నిటి ఆధారంగానే ప్రెస్కి సంబంధించిన టాపిక్ మీకు ఎస్ఏలో వచ్చింది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్లో ఏదైతే బాగా నాంతుందో దాని మీద టాపిక్ అడిగే క్వశ్చన్ అడిగే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా కరెంట్ అఫైర్స్ అందుకనే చాలా ఇంపార్టెంట్. కాకపోతే మీరు ఒక అంశం చదివినప్పుడు అసలు దీని మీద ఎస్ఏ వస్తుందా రాదా అన్నది అర్థం చేసుకునే అంత అవగాహన ఉండాలి. ఎలా తెలియాలి నాకు, ఒక అంశాన్ని తీసుకుంటే నేను అసలు 1500 వర్డ్స్ రాయగలుగుతానా, 1500 వర్డ్స్ నేను రాయగలుగుతాను ఈ అంశం మీద అంటే అది ఎస్ఏకి ఇంపార్టెంట్. లేదు ఇది ఒక చిన్న అంశం, దీని మీద 200-300 కంటే ఎక్కువ వర్డ్స్ రాని రాయలేను, అది ఎస్ఏకి వచ్చే ఆస్కారం ఉండదు. ఎస్ఏకి ఎప్పుడైనా బ్రాడ్ టాపిక్స్, పెద్ద టాపిక్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎస్ఏ కోసము ఫస్ట్ జనరల్ స్టడీస్ చదివిన తర్వాత ఎస్ఏ మీద ఫోకస్ చేయడం చాలా బెటర్. దాని తర్వాత మనకి జనరల్ స్టడీస్ పేపర్ 1, ఇది మెయిన్స్లో జనరల్ స్టడీస్ పేపర్ 1 అని అంటాం. మెయిన్స్లో మీరు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. దానికి మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుండి వచ్చే సమస్యలు ఏంటంటే, మీకు ఉండేది 180 మినిట్స్, కానీ మీరు దగ్గర దగ్గర 15 నుండి 18 ప్రశ్నల వరకు రాయాలి. అంటే మీకు ప్రాక్టికల్గా 10 to 12 మినిట్స్ కంటే ఎక్కువ టైం దొరకదు. సో దీనికి ముందు మీరు బేసిక్ ప్రిపరేషన్ బాగుండాలి, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. అయితే ఫస్ట్ మీకు జనరల్ స్టడీస్ 1లో సిలబస్లో ఏమేమి వస్తాయో అది చెప్పిన తర్వాత నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. జనరల్ స్టడీస్ పేపర్ 1లో హిస్టరీ, కల్చర్, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ వస్తాయి. సో మీకు కనిపిస్తే ఇండియన్ హిస్టరీ, హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్
జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ, ఇవి మనకున్న టాపిక్స్. ఇండియన్ కల్చర్లో ఆర్ట్ ఫామ్స్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడర్న్ టైమ్స్, ఇది ఫస్ట్ టాపిక్ మనకున్నది. దాని తర్వాత నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ అబౌట్ ది మిడిల్ ఆఫ్ 18th century అంటిల్ ద ప్రజెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, పర్సనాలిటీస్, ఇష్యూస్. దీని మీనింగ్ ఏంటంటే 18th century నుండి, అంటే 1900 నుండి జరిగిన అన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇప్పటి వరకు ఉన్న ఇష్యూస్ మీద ఫోకస్. అంటే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఏన్షియంట్ అండ్ మెడీవియల్ హిస్టరీ ఉండదు మెయిన్స్కి. మీకు ఉట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది. కల్చర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మెడీవియల్ హిస్టరీ. సో కల్చరల్ హిస్టరీ మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి, సోషియో కల్చరల్ హిస్టరీ మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫ్రీడమ్ స్ట్రగుల్ మన ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్ గురించి బాగా తెలిసి ఉండాలి. పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ, ఇది మనకి ఇండియన్ పోస్ట్ ఇండిపెండెన్స్ అండ్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ అంటే స్టేట్స్ ఎట్లా ఫామ్ అయినాయి, దీనికి సంబంధించిన అంశాలు. దాని తర్వాత మనకి హిస్టరీ ఆఫ్ ద వరల్డ్, వరల్డ్ హిస్టరీ కూడా ఉంటుంది. కానీ వరల్డ్ హిస్టరీ నుండి మీకు 3 కంటే ఎక్కువ ప్రశ్నలు రావు. దీనికి కూడా మీకు ఎన్సీఆర్టీ వరల్డ్ హిస్టరీ బుక్స్ ఉన్నాయి, అది చదివితే మోర్ దెన్ ఎనఫ్, అది చదవాలి. కానీ ఇది టిప్, మెయిన్స్ టాపిక్ మాత్రమే, ఇది ప్రిలిమ్స్లో ఉండదు. దాని తర్వాత మీకు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ నెక్స్ట్ ఏరియా, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ ఏరియా. ఎందుకంటే మనం రోజు మన సమాజంలో జరిగే వేరియస్ ప్రాబ్లమ్స్, ఏవేవైతే సమస్యలు ఉంటాయో దాని మీద ఇక్కడ ప్రశ్నలు వస్తాయి అన్నమాట. ఉదాహరణకి మహిళల మారుతున్న రోల్ ఫ్యామిలీలో, చేంజింగ్ రోల్ ఆఫ్ విమెన్, ఎందుకు విమెన్ రోల్ చేంజ్ అవుతుంది, దేనివల్ల చేంజ్, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని. సో రోల్ ఆఫ్ విమెన్ ఒకటి ఇంపార్టెంట్ సొసైటీలో. తర్వాత గ్లోబలైజేషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం, ఇట్లాంటి టాపిక్స్ ఉంటాయి. సొసైటీ చాలా ఈజీ టాపిక్. దాని తర్వాత సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇది జాగ్రఫీ కింద వస్తుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్క్లూడింగ్ సౌత్ ఏషియా, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లొకేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ సెక్టర్ ఇండస్ట్రీస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, దీనికి కూడా మీకు ఎన్సీఆర్టీస్. తర్వాత నేను నెక్స్ట్ దాంట్లో మీకు లిస్ట్ ఆఫ్ బుక్స్ చెప్తాను, అవి చదివితే సరిపోతుంది. ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినన్ సచ్ అస్ ఎర్త్ క్వేక్స్, ఇది మళ్ళీ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది, ఇది మళ్ళీ మీకు పేపర్ 3లో రిపీట్ అవుతుంది. ఇది పేపర్ 1 సిలబస్. సో మీకు బేసిక్గా పేపర్ 1లో జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ, జాగ్రఫీలో వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఉంటాయి, హిస్టరీలో కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ ఉంటుంది, మళ్ళీ ఇండియన్ సొసైటీ ఉంటుంది. నేను ఈ టాపిక్స్లో ఎక్కువ డెప్త్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అసలు నేను చెప్పినా ఏం అర్థం కాదు. దానికంటే నేను అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, అది నేను రాబోయే ఎపిసోడ్స్లో చెప్తాను. సిలబస్ డిస్కషన్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ.